నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుందని వైసీపీ అధినేత జగన్ చెప్పినట్టే జరుగుతోంది. ఎంతమంది కూటములు కట్టినా సరే ఏపీలో వైసీపీ గెలుపును ఎవరో ఆపలేరని మరో సర్వేతో నిజమైంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అధికార విపక్ష పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు అభ్యర్థుల ప్రకటనతో బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల కథన రంగంలో వైసీపీ దూసుకుపోతుండగా విపక్ష కూటమి మాత్రం ఇంకా అభ్యర్థులను కూడా పూర్తిగా ప్రకటించలేదు. ఇక ఎన్నికల కోసం అధికార పార్టీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ఇక విపక్ష కూటమి జెండా పేరుతో సభ నిర్వహించిన వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ప్రజలకు ఏం చేస్తారు అనేది చెప్పకుండా కేవలం జగన్ మీద విమర్శలు చేయడానికి కేటాయించారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అనేక సర్వే సంస్థలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పబ్లిక్ పల్స్ ని పట్టుకునే పనిలో ఉన్నాయి. ఇప్పటికే వెల్లడైన సర్వేలన్నీ ఏపీలో వైసీపీదే ప్రభంజనమని నొక్కి వక్కాణించగా తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సర్వే సంస్థలన్నీ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జే న్యూస్, మ్యాట్రిక్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను వెల్లడించిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి కూడా జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంచనా వేశారు. ఇక తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అదే ఇండియా టీవీ, సిఎన్ఎక్స్. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ ను నిర్వహించింది ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సంస్థ. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ మెజారిటీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తన అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ జనాలు మరోసారి వైఎస్ఆర్సీపీకే జయకొట్టారు. మెజారిటీ లోక్సభ స్థానాల్లో అధికార పార్టీ ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 15 నుంచి 18 చోట్ల విజయం సాధిస్తుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 7 నుంచి 10 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ అంచనా వేసింది. దీని ప్రాతిపదికన తీసుకుంటే అసెంబ్లీ బరిలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొత్తంగా వైసీపీ 105 నుంచి 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయాన్ని అందుకుంటుంది. సంక్షేమం, అభివృద్ది వైపే మొగ్గు చూపారని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం పట్ల జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేదని, జగన్ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వే వెల్లడించింది.